హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఒక చెట్టు గురించి చెప్పుకుందాం. ఈ చెట్టు ఎక్కువగా మందిరం బయట కనిపిస్తుంది. మందిరం ప్రాంగణంలో కనిపించే ఈ చెట్టు పూర్తి భారతదేశంలో అన్ని చోట్ల లభిస్తుంది. ప్రజలు ఈ చెట్టును గన్నేరు చెట్టు పేరుతో పిలుస్తారు. దీని ఆకులు చాలా మందంగా పొడవుగా ఉంటాయి. గన్నేరు చెట్టు యొక్క ఆకుల పొడవు 7 నుంచి 8 ఇంచుల పొడవు ఉంటుంది. ఈ చెట్లు చాలా పెద్దగా ఉంటాయి. వీటి పూలు కాయలు విషాన్ని కలిగి ఉంటాయి. కానీ వీటిని చర్మం పైన ఉండే మచ్చల్ని తొలగించడానికి ఉపయోగిస్తారు. మరియు జుట్టును నల్లగా చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా గజ్జి, తామర, దురద వంటి సమస్యలను కూడా ఉపయోగపడుతుంది. జుట్టు రాలిపోవడం, జుట్టు పొడివారడం వంటి సమస్యలు కూడా దూరం చేస్తుంది. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో గన్నేరు చెట్టు యొక్క అద్భుతమైన ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం. మొదటగా, గజ్జి తామరం ఉన్నట్లయితే ఈ ఆకులను ఎండలో బాగా ఎండపెట్టి పౌడర్లాగా చేసుకుని దాన్ని కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసి గజ్జి తామర ఉన్న ప్లేస్లో రాసినట్లయితే అవి వెంటనే తగ్గిపోతాయి. గన్నేరు చెట్టు యొక్క కాడల్ని దంచి యాపిల్ సిడార్ వెనిగర్లో మిక్స్ చేసి స్కిన్ ఎలర్జీ ఉన్న ప్లేస్లో రాసినట్లయితే స్కిన్ ప్రాబ్లమ్స్ వెంటనే తగ్గిపోతాయి. ఫ్రెండ్స్, వీటితో పాటు జాయింట్ పెయిన్ సమస్య ఉన్నట్లయితే వాటిని తగ్గించుకోవడానికి ఈ చెట్టు యొక్క పూలను దంచి ఆ పేస్ట్ను నువ్వుల నూనెలో మిక్స్ చేసి జాయింట్ పెయిన్స్ ఉన్న చోట రాసినట్లయితే సమస్య వెంటనే తగ్గిపోతుంది. వీటితో పాటు స్కిన్ మీద పింపుల్స్ ఉన్నట్లయితే లేదా నల్లని మచ్చలు అలాంటివి ఏవి ఉన్నా కూడా ఈ మొక్క ద్వారా దూరం చేసుకోవచ్చు. తెల్ల గన్నేరు చెట్టు యొక్క పూలను పేస్ట్ లాగా చేసుకుని మొహంపై అప్లై చేసుకున్నట్లయితే మీ స్కిన్పై ఉన్న మచ్చలు, మొటిమలు అన్నీ తొలగిపోతాయి. దీన్ని నెలకు 2 సార్లు అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత 20 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి. మీ ముఖం ఎంతో ఫ్రెష్గా తయారవుతుంది. ఫ్రెండ్స్, వీటితో పాటు జుట్టు రాలే సమస్యను ఏ విధంగా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం మీరు గన్నేరు చెట్టు యొక్క ఆకులను కోకోనట్ ఆయిల్లో మరిగించాలి. ఆకులు ఎప్పుడైతే నల్లగా మారతాయో అప్పుడు ఆయిల్ని వడబోసి ఆ ఆయిల్ని కుదుళ్ళకి బాగా పట్టించినట్లయితే జుట్టు రాలే సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ఈ ఆయిల్ని నైట్ టైంలో రాసి ఉదయం షాంపూతో హెడ్ బాత్ చేసుకోవాలి. అలాగే తెల్ల జుట్టును ఏ విధంగా నల్లగా మార్చుకోవాలో తెలుసుకుందాం. గన్నేరు చెట్టు యొక్క పూలను ఆవు పాలతో కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకుని జుట్టుపై రాసినట్లయితే ఎంతటి తెల్ల జుట్టు అయినా సరే నల్లగా మారుతుంది. సో ట్రై చేయండి, సక్సెస్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.